నమస్తే మై మీడియా వార్తలకు స్వాగతం. నేను మురళి. తుని మండలం ఎన్సోర్వరం గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్త చందమణి అబ్బాయి శివలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత శోభాయమానంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ హోమాలు, పూజా కార్యక్రమాలు శాస్త్రయుక్తంగా నిర్వహించి స్వామి అమ్మవార్ల విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ గావించారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం భక్తుల గోవిందనామస్మరణల నడుమ అట్టహాసంగా జరిగింది. శాసనమండలి విపక్ష నేత, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, తుని నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి యనమల దివ్య, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు శ్రీవారు అమ్మవార్ల విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యారు. మంగళ వాయిద్యాల నడుమ యనమల రామకృష్ణుడికి వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పోలనాటి శేషగిరిరావు, ఎస్ లోబరాజు, మోతికూరి వెంకటేష్, గాడి రాజబాబు, దంతులూరి చిరంజీవిరాజు, పోలిశెట్టి రామలింగేశ్వరరావు, జక్కాన రామనాయుడు తదితరులు పాల్గొన్నారు. వేలాది మంది భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వేలాది మందికి మహాన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు.